భారత క్రికెటర్ శిఖర్ ధావన్ కెరీర్ పరంగానే కాకుండా ఫ్యామిలీ పరంగా కూడా ఇబ్బందులు ఎదుర్కొంటున్నాడు ధావన్ అయేషా ముఖర్జీకి రెండు వేల పన్నెండులో వివాహం జరిగింది వీరికి జొరావరనే ఏడేళ్ల కుమారుడు కూడా ఉన్నాడు అయేషా ఆస్ట్రేలియాలోని మెల్బోర్న్ కి చెందిన మహిళ ఈమె మొదట ఒకరిని వివాహం చేసుకుని ఇద్దరు పిల్లలకు జన్మనిచ్చింది అయితే ఆ ఇద్దరు పిల్లల్ని తన పిల్లలుగానే స్వీకరించిన ధావన్ మెల్బోర్న్ లోనే స్థిర నివాసం ఏర్పరచుకున్నాడు అయితే ఏమైందో తెలియదు కానీ వీరిద్దరి దాంపత్య జీవితానికి ముగింపు పలికేశారు ఇరవైలోనే వీరిద్దరూ విడాకులు తీసుకున్నారు అయితే కొడుకు జొరావర్ మైనర్ కావడంతో బిడ్డ బాధ్యతని కోర్టు అయేషాకి అప్పగించింది ఇక రెండు వేల ఇరవైలో విడాకులు తీసుకున్న వీరిద్దరూ ఎవరిదారి వారు చూసుకున్నారు అయేషా బిడ్డని తీసుకుని ఆస్ట్రేలియా వెళ్లిపోయింది అయితే కొన్ని నెలల క్రితం దావన్ ఫ్యామిలీ గెట్ టుగెదర్ ఉంది బిడ్డను తీసుకురావాల్సిందిగా కోరాడు దీనికి ఆయేషా ఒప్పుకోకపోవడంతో ఢిల్లీలోని ఫ్యామిలీ కోర్టుని ఆశ్రయించారు అయితే అప్పుడు ఆయేషా తరపున జొరావర్కి ముఖ్యమైన క్లాసులున్నాయి అందుకే తీసుకుని రావడం కుదరలేదని తెలిపారు దీంతో ధావన్ అభ్యర్థనను కోర్టు తోసిపుచ్చింది దీంతో ధావన్ తన గెట్ టుగెదర్ పార్టీని సమ్మర్కి వాయిదా వేసుకున్నాడు అయితే మరోసారి తన బిడ్డను తీసుకొని రావాలని కోరగా అయేషా మరోసారి తన అభ్యర్థనను తోసిపుచ్చింది దీంతో మరోసారి ధావన్ ఫ్యామిలీ కోర్టుని ఆశ్రయించారు ఈ ఈ సందర్భంగా ఢిల్లీ ఫ్యామిలీ కోర్టు కి ఊరటనిస్తూ తీర్పునిచ్చింది బాలుడు మైనర్ కనుక ఆ బాధ్యతను తల్లికి అప్పగించినప్పటికీ ఏళ్లకు ఏళ్ళు తండ్రికి బిడ్డను బిడ్డకు తండ్రిని దూరం చేసే హక్కు తల్లికి లేదు ప్రవర్తన తప్పుగా ఉంటే తప్ప బిడ్డను దూరం చేసే హక్కు తల్లికి లేదని తెలిపింది దీంతో అయేషాన్ని తప్పుబట్టిన కోర్టు ధావన్ ఫ్యామిలీ గెట్ ఫంక్షన్ కి తీసుకురావాల్సిందేనని ఆదేశాలు జారీ చేసింది